ఫ్రెండ్స్ స్టార్టర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో ఫస్ట్ పాయింట్ చెప్పింది ఏంటంటే టు లిమిట్ ద హై కరెంట్స్ ఇన్ స్టార్టింగ్ పొజిషన్ ఎప్పుడైతే హ్యాండిల్కి సప్లై ఇచ్చానో హ్యాండిల్ సప్లై ఇచ్చినప్పుడు ఏంది హై కరెంట్స్ అనేది నార్మల్గా వస్తాయి సర్క్యూట్ ఎప్పుడైతే నేనేం చేశాను ఈ యొక్క హ్యాండిల్ని ఫస్ట్ స్టడ్కి టచ్ చేసినప్పుడు నాకేమైందంటే హై కరెంట్స్ ఫ్లో అయినప్పుడు ఏంటంటే ఐ మీన్ వెంటనే సర్క్యూట్ అనేది షార్ట్ అయిపోయి మోటార్కి వెళ్తాయి బట్ కాకపోతే ఇలా వెళ్ళడానికి మధ్యలో మనకేముండే రెసిస్టర్స్ ఉన్నాయి స్టార్టింగ్లో నేనేం చేశానంటే వన్ పెట్టాను నేను దాన్ని సింపుల్గా రాసుకుంటాను ఫస్ట్ పొజిషన్ అని రాస్తాను పి అని ఫస్ట్ పొజిషన్లో నా యొక్క R1 నుంచి R1 to R9 వరకు రెసిస్టర్స్ అనేవి యాడ్ అయినాయి చూడండి ఫ్రెండ్స్ కావాలంటే ఎప్పుడైతే హ్యాండిల్ని నేను R1 దగ్గర తీసుకొని వచ్చానో 1, 2, 3, 4, 5 సప్లై అనేది నాకేమవుతుంది ఇలా వచ్చిన సప్లై రెసిస్టర్లో ప్రతి ఒక్క రెసిస్టర్ గుండా వెళ్ళిన తర్వాత నా యొక్క ఆర్మేచర్కి వెళ్తుంది సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది హై కరెంట్స్ని ఏం చేస్తాయి ఈ రెసిస్టర్స్ ఏం చేస్తాయి అంటే కన్జ్యూమ్ చేసేసి లో కరెంట్స్ అంటే తక్కువ కరెంట్స్ మాత్రమే పంపిస్తుంది ఎప్పుడు అంటే స్టార్టింగ్ పొజిషన్ ఎందుకంటే ఫస్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో నేనేం చేస్తానంటే 1 నుంచి తర్వాత 2కి తెస్తాను 2కి తెచ్చినప్పుడు ఏమవుతుందంటే R1 నాకేమైపోతుంది ఎలిమినేట్ అయిపోతుంది అప్పుడు R1 రెసిస్టర్ ఉండదు R2 నుంచి నాకు ఎక్కడి వరకు ఉంటుంది మళ్ళీ R9 వరకు ఉంటుంది అట్లా నేనేం చేస్తాను థర్డ్ పొజిషన్కి తీసుకొని వస్తే 1, 2 రెసిస్టర్స్ ఉండవు అంటే R1, R2 ఉండదు R3, R4, R5, R6, R7, R8, R9 అంటే ఇది థర్డ్ పొజిషన్లో R3 to R9 ఫోర్త్ పొజిషన్లో నెక్స్ట్ నాకు ఏమవుతుంది R4 నుంచి R9 వరకు అంటే ఎక్కడ నుంచి ఫోర్త్ స్టడ్ కనెక్ట్ చేస్తే R4, R5, R6 అట్లా సేమ్ అప్ టు ఎంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ అవి కూడా రాస్తాను ఫ్రెండ్స్ R5 నుంచి R9 వరకు నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్కి తీసుకొని వస్తే అదేమవుతుంది R6 నుంచి R9 సెవెంత్ పొజిషన్ అప్ టు 9th పొజిషన్ మీరు కన్నా చూస్తే 9th పొజిషన్కి తీసుకొని వస్తే ఓన్లీ R9 మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది నేను 10th పొజిషన్కి తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది అసలు రెసిస్టెన్స్ ఏమీ ఉండదు ఎప్పుడు హ్యాండిల్ని మొత్తాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని కూడా వేస్తాను ఫ్రెండ్స్ నేను దాన్ని డాటెడ్ లైన్తో ఇండికేట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి తీసుకొని వచ్చాను అనుకోండి హ్యాండిల్కి నాకేముంటుంది నేను ఆల్రెడీ చెప్పాను సాఫ్ట్ ఐరన్ మెటీరియల్ అనేది ఉంటుంది హ్యాండిల్ ఇలా వచ్చినప్పుడు అప్పుడేమవుతుంది 10th పాయింట్ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు హ్యాండిల్ రెసిస్టెన్స్ ఏముండదు నేనేం చేశాను ఒక్కొక్క రెసిస్టెన్స్ని స్టార్టింగ్లో హై రెసిస్టెన్స్తో ఫ్లో కరెంట్ అయినప్పుడు నా యొక్క మోటార్ సేఫ్ అయిపోయింది ఎప్పుడైతే నేను తీసుకొని వచ్చినప్పుడు 10th పాయింట్ దగ్గరికి తీసుకొని వచ్చానో అంతకుముందే నా హై కరెంట్స్ అన్నీ లిమిటెడ్ అయిపోతాయి ఎందుకంటే ఈ రెసిస్టర్లో గుండా ఫ్లో అవ్వడం వల్ల ఎప్పుడైతే 10th పాయింట్ దగ్గర తీసుకొని వచ్చానో ఈ సాఫ్ట్ మెటీరియల్ ఏది ఐరన్ నేను ఆల్రెడీ చెప్పాను సాఫ్ట్ ఐరన్ మెటీరియల్తో మెడ పఫ్ చేసింటారు దీన్ని ఎప్పుడైతే ఇక్కడికి తీసుకొని వచ్చానో అది ఎగ్జాక్ట్ ఏమవుతుందంటే ఈ సాఫ్ట్ ఐరన్ దీంట్లోకి ఏమవుతుంది అట్రాక్ట్ అయిపోయి లాక్ అయిపోతుంది ఎప్పుడు ఈ ఐరన్ మెటీరియల్ని తీసుకొని వచ్చినప్పుడు దీనికి ఈ స్పైరల్ స్ప్రింగ్ ఏంటంటే దీనికంటూ సమ్ ఫోర్స్ ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రెషరైజ్ చేసి లాగినప్పుడు ఇదేం చేస్తా అంటే ఈ స్ప్రింగ్ బ్యాక్ సైడ్కి లాగాలని చూస్తుంది బట్ కానీ మనం ఏం చేస్తాము కొద్దిగా ప్రెస్ చేసి ముందరికి తీసుకొని వస్తాము ఈ ఎలక్ట్రోమాగ్నెట్ ఏం చేస్తా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఐరన్ పీస్ని ఏం చేస్తుంది అట్రాక్ట్ చేసి హోల్డ్ చేసుకొని పట్టుకుంటుంది నెక్స్ట్ దాని తర్వాత హోల్డ్ చేసుకొని పట్టుకొని దాని గుండా నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ నుంచి వచ్చిన సప్లై ఒకటి వచ్చేసి స్టేటర్ అంటే నేను ఏం చెప్పాను ఫీల్డ్కి ఒకటి వెళ్తుంది ఇంకోటి ఇక్కడ నుంచి వచ్చిన సప్లై నా యొక్క ఆర్మేచర్కి అప్పుడేమవుతుందంటే నా యొక్క మోటార్ అనేది వర్కింగ్ కండిషన్ ఏది రొటేటింగ్ అవుతూ ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ ఈ విధంగా నాకు స్టార్టింగ్లో హై రెసిస్టెన్స్ని నేను యాడ్ చేయడం వల్ల నా యొక్క హై కరెంట్స్ ఎప్పుడు అటు స్టార్టింగ్లో హై కరెంట్స్ ఎలిమినేట్ అయిపోతాయి నా యొక్క మోటార్ అనేది తక్కువ కరెంట్స్లో స్టార్ట్ అయ్యి మోటార్ అనేది తిరుగుతుంది ఇది నా యొక్క ఫస్ట్ అడ్వాంటేజ్ సెకండ్ అడ్వాంటేజ్ నేనేం చెప్పానంటే ఎప్పుడైతే లోడ్ సడన్గా చేంజ్ అయినప్పుడు నాకు అప్పుడు కూడా ఏమవ్వాలి షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు లోడ్ చేంజ్ అయినప్పుడు హై కరెంట్స్ని డ్రాగ్ చేసినప్పుడు మధ్యలో అంటే మోటరింగ్ కండిషన్లో అప్పుడు కూడా ఏంటంటే ఈ స్టార్టర్ పెట్టుకోవడం వల్ల నాకేమవ్వాలంటే సేఫ్ అవ్వాలి మోటార్ ఇప్పుడు
ఇప్పటికైనా చూస్తే కనుక సెకండ్ అడ్వాంటేజ్లోకి వస్తాం. ఎప్పుడైతే మోటార్ రన్నింగ్ కండిషన్లో మోటార్ ఆన్ చేసాము, ఒక ఫైవ్ మినిట్స్ తిరిగింది, దాని తర్వాత మధ్యలో సడన్గా లోడ్ ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ కానీ డిక్రిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది మోటార్ గట్టిగా ఫాస్ట్గా తిరగాలని చూస్తుంది. ఫాస్ట్గా తిరగాలని చూసినప్పుడు అది ఏంటంటే హై కరెన్స్ని మళ్ళీ డ్రాగ్ చేస్తుంది. హై కరెన్స్ని మళ్ళీ డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ డ్రాగ్ చేస్తే కనుక వైండింగ్ అనేది బర్న్ అయిపోతుంది. బర్న్ అవ్వకుండా ఉండాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ స్టార్టర్ని ఉపయోగించుకొని ఇది ఎప్పుడైతే హై కరెన్సీ సడన్గా ఫ్లో అయితే కనుక ఇదేమవ్వాలి, ఈ సర్క్యూట్ ట్రిప్ అయిపోవాలి. ట్రిప్ అంటే ఏది, ఇది ఓపెన్ సర్క్యూట్లోకి అయిపోవాలి, ఐ మీన్ ఏది ఆఫ్ కండిషన్కి రావాలి. ఆఫ్ కండిషన్కి రావాలంటే ఏం చేయాలి, నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ తీసుకొని వచ్చాను, ఐ మీన్ ఎప్పుడైతే ఫస్ట్ స్టడ్ స్టార్ట్ టచ్ అయిందో ఆటోమేటిక్గా కరెంట్ ఫ్లో అనేది జరిగింది. అసలు కరెంటే దీంతో ఫ్లో అవ్వకూడదు, సర్క్యూటే క్లోజ్ అవ్వాలి. ఐ మీన్ ఈ ఎల్ టెర్మినల్ ఎక్కడి వరకు కనెక్ట్ అయింది, ఇక్కడి వరకు కనెక్ట్ అయింది, అంటే ఇలా వచ్చింది సప్లై ఎలక్ట్రోమాగ్నెట్, ఎలక్ట్రోమాగ్నెట్ నుంచి ఇక్కడి వరకు వచ్చింది. టచ్ అవ్వకూడదు అంటే ఇది ఇక్కడ ఉండే హ్యాండిల్ మళ్ళీ నాకు ఎక్కడ రావాలి, జీరో పొజిషన్కి రావాలి. ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెట్ ఏం చేసుకుని పెట్టుకుంది, అట్రాక్ట్ చేసి పెట్టుకుంది. హై కరెంట్స్ వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే చూడండి, ఓవర్ లోడ్ రిలే కాయిల్ అంటే ఓవర్లోడ్ రిలే కాయిల్ దీన్ని అంటాను. నేను ఆల్రెడీ చెప్పాను ఎల్లు నుంచి ఎక్కడికి కనెక్ట్ అయింది, ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెట్ అని చెప్పాను నేను ఆల్రెడీ, ఎలక్ట్రోమాగ్నెట్ అని చెప్పాను. ఎప్పుడైతే హై కరెంట్స్ ఫ్లో అవుతుందో, హై కరెంట్స్ ఫ్లో అయినప్పుడు ఏది నేను ఆల్రెడీ చెప్పాను, హై కరెంట్స్ సడన్గా లోడ్లో చేంజ్ వచ్చినప్పుడు మోటార్ అనేది హై కరెన్స్ తీసుకుంటుంది. హై కరెన్స్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా ఏంటంటే ఒక మెటల్ బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా ఒక ఐరన్ పీస్ అనుకోండి. ఈ ఐరన్ పీస్ ఏముంది, ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఉంది, అంటే సింపుల్ చెప్పాలంటే ఈ షేప్ ఉంది ట్రయాంగిల్ షేప్లో ఉంది, పైన టూ డాట్స్ అంటే లైన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, బాగా చూస్తే కనుక ఈ లైన్స్ ఉన్నాయి. ఇది నార్మల్ కండిషన్లో ఏది హై కరెంట్స్ ఏం ఫ్లో అవ్వలేదు అనేటప్పుడు ఏమిటంటే కిందికి ఉంటుంది నార్మల్గా, అంటే ఈ టూ డాట్ లైన్స్కి అది టచ్ అవ్వదు. ఎప్పుడైతే హై కరెంట్స్ ఫ్లో అవుతాయో, హై కరెంట్స్ ఫ్లో అయినప్పుడు ఇది ఏంటంటే ఇలా ఎల్ నుంచి వచ్చింది సప్లై, ఇప్పుడు ఇది ఏమవుతుంది ఎలక్ట్రోమాగ్నెట్ కాబట్టి సమ్ ఫీల్డ్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ దీని చుట్టూరు ప్రొడ్యూస్ అవుతుంది, ఇది మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే హై కరెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే హై ఫ్లక్స్ వస్తుంది దీనికి, అప్పుడు ఏం చేస్తుంది వెంటనే ఈ ఐరన్ పీస్ని ఏం చేస్తుంది అంటే పైకి లాక్కుంటుంది, అంటే పైకి అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేప్ ఉంది కదండి ఫ్రెండ్స్, అది ఏం చేస్తుంది అంటే దీనికి టచ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది, అంటే దీన్ని షార్ట్ చేసేస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, హై కరెన్సీ డ్రాగ్ చేసిందో. సింపుల్ చెప్పాలంటే ఈ రెండు ఏమైనాయి ఫ్రెండ్స్, షార్ట్ అయిపోయినాయి, అంటే ఇదంతా షార్ట్ అయిపోయింది. షార్ట్ అయినప్పుడు మీరు కన్నా చూస్తే కనుక ఎప్పుడైతే ఇది పైకి లాగామో, పైకి లాగినప్పుడు ఈ రెండు కాంటాక్ట్ అయ్యాయి, కాంటాక్ట్ అంటే ఈ రెండు షార్ట్ అయ్యాయి. బాగా చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు షార్ట్ అయ్యాయి, ఈ రెండు ఎక్కడ కనెక్ట్ అయినాయి మీరు కన్నా బాగా చూస్తే కనుక ఈ రెండు అంటే ఇది ఒక టెర్మినల్ కనెక్ట్ అయింది, ఈ టెర్మినల్కి ఒకటి, ఇంకో ఫ్రెండ్స్ నేనేం చేశానంటే ఈ లైన్ని యాక్చువల్గా అయితే ఇక్కడ షార్ట్ చేశాను. యాక్చువల్గా అయితే అది ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి సప్లై అనేది, ఇక్కడ నుంచి సప్లై అనేది వస్తుంది, సప్లై నుంచి ఇలా వచ్చినప్పుడు దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఇక్కడ నుంచి నా యొక్క ఫీల్డ్కి అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. యాక్చువల్గా అయితే వీడియోలో నెక్స్ట్ టైం కనెక్ట్ చేసేటప్పుడు నేను యాక్చువల్గా అయితే ఇక్కడ కనెక్ట్ చేశాను, అది మిస్టేక్ వేసాను. యాక్చువల్గా అది కనెక్ట్ అయ్యి ఉండేది ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ రెండు షార్ట్ అవుతుందో, అంటే ఈ టెర్మినల్ షార్ట్ అవుతుందో, అప్పుడు ఏమవుతుందంటే డిమాగ్నెటైజ్ అయిపోతుంది. డిమాగ్నెటైజ్ అయినప్పుడు నా యొక్క హ్యాండిల్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది, బట్ ఎక్కడికి వెళ్ళింది, ఫీల్డ్కి వెళ్ళింది. ఈ టెర్మినల్ వచ్చేసి మనకి ఎక్కడికి వెళ్ళింది, ఎలక్ట్రో మ్యాగ్నెట్ నో వోల్టేజ్ రిలే కాయిల్కి షార్ట్ అయ్యింది, కనెక్ట్ అయ్యింది. ఇంకోటి వచ్చేసి ఎక్కడికి వెళ్ళింది, జెడ్కి వెళ్ళింది. ఎప్పుడైతే సర్క్యూట్ ఇక్కడ అటాచ్ అవుతుందో ఇదేమవుతుందంటే దీంతో సింపుల్ చెప్పాలంటే ఇదేమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెట్ అయ్యి ఈ యొక్క హ్యాండిల్ని అట్రాక్ట్ చేసి పట్టుకుంటుంది. ఎప్పుడైతే ఇది షార్ట్ అయిందో, అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ దీన్ని ఏం చేస్తుందంటే డిమాగ్నెటైజ్ చేస్తుంది. డిమాగ్నెటైజ్ చేయడం అంటే ఏంటంటే కనుక ఈ ఇది ఎలక్ట్రోమాగ్నెట్గా వర్క్ అయ్యేది కాస్త ఎలక్ట్రోమాగ్నెటిజంని కోల్పోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఆఫ్ కండిషన్ అయిపోతుంది. ఆఫ్ కండిషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, సింపుల్ చెప్పంటే డిమాగ్నెటైజ్ అయిపోతుంది. డిమాగ్నెటైజ్ అయిపోవడం వల్ల ఈ హ్యాండిల్ బ్యాక్ మూవ్ అవుతుంది. ఎందుకు, ఎందుకంటే ఈ స్ప్రింగ్ ఉంది దీనికి, ఈ స్ప్రింగ్ వల్ల ఏంటంటే ఈ స్ప్రింగ్ వెంటనే లాగేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెట్గా యాక్ట్ అయ్యేంత వరకు ఇదేమైంది, సక్షన్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఐరన్ పీస్ని అట్రాక్ట్ చేసి పట్టుకుంది. ఎప్పుడైతే ఇది డిమాగ్నెటైజ్ అయిందో ఇది దాని బ్యాక్ సైడ్ అంటే కౌంటర్లో ఫోర్స్ అనేది ఉంది, దీనికి ఆపోజిట్గా ఫోర్స్ అనేది ఉంది కాబట్టి వెంటనే బ్యాక్ వచ్చేసింది.
బ్యాక్ వచ్చేసింది కాబట్టి నా యొక్క సిస్టమ్ మొత్తము ఆఫ్ అయిపోయింది, ఆఫ్ కండిషన్కి వచ్చేసింది. ఆఫ్ కండిషన్కి వచ్చేసింది కాబట్టి నా యొక్క మోటార్ మళ్ళీ ఏమైంది, ఆఫ్ అయిపోతుంది. సో కాబట్టి ఎప్పుడైతే మోటార్ ఆఫ్ అయిపోతామో మనకు వెంటనే ఒక సైన్ వస్తుంది ఏంటంటే ఓకే మోటార్ ఆఫ్ అయిపోయింది అంటే హై కరెంట్స్ ఫ్లో అయ్యాయి వోల్టేజ్, అందుకే నేను అన్నా నో వోల్టేజ్ రిలే కాయిల్ అని చెప్పి. వోల్టేజ్ అనేది ఉండదు ఎప్పుడు డిమాగ్నటైజ్ అయినప్పుడు. దీన్ని ఓవర్లోడ్ ఓవర్లోడ్ రిలే కాయిల్ అని ఎందుకన్నా హై కరెంట్స్ ఫ్లో అయినప్పుడు. ఇది ఏంటంటే హై కరెంట్ అంటే మోటరింగ్ కండిషన్లో ఉన్నప్పుడు హై కరెంట్స్ ఫ్లో అయినప్పుడు వెంటనే ఈ ఐరన్ పీస్ని పైకి లాక్కుంటుంది, అట్రాక్ట్ చేసినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఎలక్ట్రో మ్యాగ్నటిజంని ఇది కోల్పోతుంది. కోల్పోయినప్పుడు ఏంటంటే నా యొక్క హ్యాండిల్ అనేది బ్యాక్కి మూవ్ అయిపోతుంది. బ్యాక్కి మూవ్ అయినప్పుడు ఏంటంటే బ్యాక్కి మూవ్ అయినప్పుడు మళ్ళీ ఏమైనా చూస్తే కనుక ఆఫ్ కండిషన్కి వచ్చేస్తుంది. ఆఫ్ కండిషన్ వచ్చేసినప్పుడు నా యొక్క మోటార్ అనేది సేఫ్ అయిపోతుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ నా యొక్క 3-పాయింట్ స్టార్టర్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ టాపిక్లో కానీ వేరే టాపిక్స్లో కానీ డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకోసం వీడియో చేస్తాను. సో కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డౌట్స్